ఈరోజు మనం కూర్చుంది జనసేన పార్టీ ఆఫీస్. ఇది ఎందుకు నేను చాలా సగర్వంగా చెప్పుకోగలనంటే, ఏ తండ్రికైనా సరే తన బిడ్డల భవిష్యత్తు ప్రథమం అనుకుంటాడు. నా బిడ్డల భవిష్యత్తు కోసం చాలా సంవత్సరాల నుంచి నేను చాలా చోట్ల దెబ్బతిన్నా, ఆర్థికంగా దెబ్బతిన్నా, వీళ్ళు నా బిడ్డల భవిష్యత్తుకి ఆటంకం కలగకూడదు, వాళ్ళ చదువులకు ఆటంకం కలగకూడదని, వాళ్ళ భవిష్యత్తుకి నేను ఏదైనా అయినా కానీ నాకేదైనా జరిగినా కానీ డబ్బులు ఉంటాయని చెప్పి డబ్బులు తీసిపెట్టి ఒక ఫ్యూ క్రోర్స్ అయిన తర్వాత అది ఇంక వాళ్ళ చదువులకి వాళ్ళ భవిష్యత్తుకి ఇచ్చేద్దాం అనుకున్న సమయంలో అప్పుడు నేను పాలిటిక్స్కి వచ్చేసాను. నాకు పార్టీ బిల్డింగ్ లేదు. ఆ టైంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నన్ను అందరూ అడిగారు, ఇక్కడ మనకి అమరావతిలో మనకి అన్ని పార్టీలకి స్థలం ఇస్తున్నారు, మీరు కూడా తీసుకోండి అని. అది నాకు అర్హత లేదు, నాకు అడిగే అర్హత నాకు లేదు, అలాంటి పనులు కూడా నేను చేయను, మన సొంత స్థలంలో కొనుక్కుంటానని చెప్పి. ఎందుకంటే మాట అన్నానంటే, మనం నా బిడ్డల భవిష్యత్తుని పక్కన పెట్టి మనందరి బిడ్డలు బాగుండాలి అలాంటి దానికి నేను ఆ డబ్బంతా మన పార్టీ నిర్మాణానికి ఈ హాల్కి వెచ్చించాను. దీంట్లో వేరే పని ఏమి ఉండదు. దీంట్లో కేవలం ప్రజలకు సంబంధించిన అంశాలపైనే, మన బిడ్డలకి భావితరాలకు సంబంధించిన భవిష్యత్తుపైనే ఇది ఇక్కడ ఉంటుంది మన పార్టీ ఆఫీసులో. అందుకే నేను చాలా సగర్వంగా, ఇది మన ఆఫీస్, అది మీ అందరి ఆఫీస్, ఇది మీరు ఏ సమస్య వచ్చినా, ఏ సమస్య వచ్చినా సరే తలుపు తట్టడానికి, మీరు ఏదైనా సమస్య అంటే ఒక సుగాలి ప్రీతి తల్లి దగ్గర నుంచి, ఎవరికైనా సరే మన భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి, ఎవరికైనా సరే ఒక ఆడపడి ఎవరికైనా సరే, ఇది మీకు అండగా ఉంటుంది ఆఫీస్, జనసేన ఆఫీస్. అలాగే మనం రోడ్డు మీదకి వస్తానంటే మమ్మల్ని ఆపేస్తాం, తోసేస్తాం, కింద పడేస్తాం.